యువగళం ప్రతి ప్రాంతానికి ఒక వేదిక అయితే 500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకోవడం ఆ రైతులు చేసుకున్న వరం. టమాటా రైతుల కష్టాలు తెలుసుకున్న యువనేత నారా లోకేష్, మీ కష్టాల్లో నేను సైతం అంటూ వరాల హామీనిచ్చి రైతుల గుండెల్లో ధైర్యాన్ని నింపారు. ఇప్పుడు మన లోకేష్ అన్న అదే ఆధ్వర్యంలో 500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మనకి టమాటో యార్డ్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. యార్డు నిర్మించినట్టయితే మన రైతులకి మంచి భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. జాక్పాట్ పెట్టడం వల్ల, తక్కువ ధరలు పోవడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. కాబట్టి మనకి గిట్టుబాటు అనే ధర అనేది వచ్చిందంటే రైతులు నష్టపోకుండా ఉంటారు. జనవరి 27వ తేదీ నుంచి కుప్పం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర మదనపల్లి నియోజకవర్గంలోని సిటిఎం వద్ద 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పేలేరు మదనపల్లి రైతులతో మమేకమైన నారా లోకేష్ కు టమాటా రైతులు తమ కష్టాలు చెప్పి ఆదుకోవాలని వేడుకున్నారు. వేలాది ఎకరాల్లో టమాటా సాగు చేసిన రైతులు పడుతున్న కష్టాలను లోకేష్ తెలుసుకున్నారు. ప్రతి సీజన్లో ఒక్క మదనపల్లి నియోజకవర్గ పరిధిలోనే సుమారు 25,000 ఎకరాల్లో టమాటా సాగు చేస్తారు రైతులు. మదనపల్లి నియోజకవర్గం చుట్టూ ఉన్న రైతులు టమాటా సాగు చేస్తారు. అతి పెద్ద అదైన మార్కెట్ టమాటా మార్కెట్ నీరుగటవారపల్లె. టమాటాలు పండించేది కూడా ఎక్కువ మదనపల్లి. చుట్టుపక్కల ఉన్న రైతులు, నిమ్మనపల్లి రామసముద్రం రైతులు గిట్టుబాటు ధర లేక టమాటా రైతులు టమాటా సాగు చేసేదే నిలిపివేసినారు. తెలుగుదేశం ప్రభుత్వం కానీ వస్తే ఈ మదనపల్లి నియోజకవర్గం నందు టమాటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తే మదనపల్లి నియోజకవర్గం రైతులంతా కూడా నారా లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నెరవేరుస్తారని మేము విజ్ఞప్తి చేసుకుంటూ. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా టమాటా పంట విస్తారంగా సాగు చేస్తారు. పండించిన టమాటా పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ ప్రాసెసింగ్ యూనిట్ వంటి సదుపాయాలు లేకపోవడంతో రైతులు పండించిన టమాటాలను వ్యాపారులు అడిగిన రేటుకిచ్చి తీవ్రంగా నష్టపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పండించిన పంటను మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి అమ్ముకోవాల్సి వస్తోంది. అక్కడ జాక్పాట్ విధానంతో రైతులు మరింతగా నష్టాలకు గురవుతున్నారు. ఇలాంటి రైతుల సమస్యలను తీర్చేందుకు యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న శిలాఫలకం సాక్షిగా ఆ ప్రాంత రైతులకు ఓ వరాన్ని అందించారు లోకేష్. ఆ ప్రాంతంలో టమాటా రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ, టమాటా ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని హామీతో కూడిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ శిలాఫలకం ఇప్పటివరకు కష్టాలు పడుతున్న టమాటా రైతులకు ఒక భరోసానిచ్చింది. లోకేష్ ఇచ్చిన హామీపై ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రాంత రైతులకు టమాటా పంట అనేది ఒక ముఖ్యమైన వరం. అది ఆసియాలోనే పెద్ద టమాటా మార్కెట్ ఉన్నటువంటి మదనపల్లికి ఎప్పటి నుంచో రైతులు కోరుకున్నటువంటి చిరకాల కోరిక టమాటో ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ రైతులు బాధల సాధకులు గమనించిన మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు టమాటో ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ ను మంజూరు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. యువగళం పాదయాత్ర సమస్యలను తెలుసుకోవడమే కాకుండా పరిష్కారం చూపే మంత్రంగా పేరొందుతుందని లోకేష్ యాత్రను కొనియాడుతున్నారు.